తత్వాలు. హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. సనాతన ధర్మంలో ఆచరించవలసిన నియమాలేంటి? మన పురాణాలు నిరూపించిన సత్యాలేంటి? మన హైందవ ధర్మం మనకు ఎటువంటి మార్గాన్ని నిర్దేశిస్తోంది? ఇటువంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసే కార్యక్రమమే తత్వలోక్ విత్ డాక్టర్ చక్కిల రాజేంద్ర కుమార్. నమస్కారం అండి. నమస్తే అండి. మరి ఇవాళ్టి కార్యక్రమాన్ని కూడా ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దామా? వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. పంచమహాయజ్ఞానికి యజ్ఞానికి ఉన్న తేడా తెలియజేస్తారా? యజ్ఞానికి పంచమహాయజ్ఞానికి తేడా అంటూ ఏముందంటే అండి, యజ్ఞాలు చేయాలంటే మనకు వేద పండితులు అవసరం, శాస్త్రం తెలిసిన వ్యక్తులు అవసరం. అంటే ఆ కృతువు అంతా చేయడానికి వాళ్ళే చేయాలి, మీరు నేను ఎవరం చేయకూడదు. అది వేదము శాస్త్రము తెలుసుకున్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. యజ్ఞం అంటే ఒక చండీ యజ్ఞం అనుకోండి, ఒక రుద్రయజ్ఞం అనుకోండి, ఒక సుదర్శన యజ్ఞం అనుకోండి, దానికి కావలసిన అర్హతలు మనకెవరికీ లేదు. కానీ ఈ పంచమహాయజ్ఞాలంటే ఈ ఐదు యజ్ఞాలు యజ్ఞానికన్నా కూడా మహా గొప్పది, మహాయజ్ఞం అంటున్నారు గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు. పంచమహాయజ్ఞాలు అంటున్నాడు అంటే మనకు తెలుసు చండీ యజ్ఞం అంటే కూడా చాలా గొప్పది అని చెప్పి, అలాగే సుదర్శన యజ్ఞం అంటే కూడా గొప్పదని తెలుసు. కానీ కృష్ణుడు చెప్పబోయే ఈ పంచమహాయజ్ఞాలంటే ఐదు, మహాయజ్ఞాలంటే ఇవన్నిటిని కూడా మించిన యజ్ఞాలని కృష్ణుడు మనకు చెప్తున్నాడు. యజ్ఞాలను ఎవరైనా చేయవచ్చు అంటారా, లేదంటే పర్టికులర్గా ఏదైనా ఒక వర్ణం వాళ్ళే చేయాలంటారా? ఈ పంచమహాయజ్ఞాలంటే ఒక వర్ణానికి సంబంధించింది కాదండి. గీతాచార్యుడు మనకేం చెప్తున్నాడంటే, మనిషి అయి పుట్టిన ప్రతి వ్యక్తి, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వీళ్ళు చేయాల్సిందే ప్రతిరోజు అంటున్నాడు. ఈ పంచమహాయజ్ఞాలు చేయాలంటే మీకు పెద్ద క్రతువు హోమగుండము యజ్ఞాలంటే కృష్ణుడు ఏమంటున్నాడంటే ప్రతిరోజు ప్రతి వ్యక్తి చేయాల్సిందే అంటున్నాడు. అందులో మొదటిది దైవయజ్ఞం, రెండవది బ్రహ్మయజ్ఞం, మూడవది పితృయజ్ఞం, నాలుగవది అతిథి యజ్ఞం, ఐదవది భూతయజ్ఞం. ఈ ఐదు ప్రతి వ్యక్తి ప్రతిరోజు చేయాల్సిందే అంటున్నాడు కృష్ణుడు. ఈ దైవయజ్ఞం అనేటప్పటికీ ఏంటిదండి అని మనకు అనిపిస్తుంది, ఎందుకు చేయాలి? దైవయజ్ఞమే కావచ్చు, లేదా బ్రహ్మయజ్ఞమే కావచ్చు, లేదా పితృయజ్ఞమే కావచ్చు, లేదా అతిథి యజ్ఞమే కావచ్చు, లేదా భూత యజ్ఞమే కావచ్చు, ఇవి ఎందుకు చేయాలండి అన్నది కూడా ఒక ప్రశ్న మనకు వస్తుంది. మన జన్మకు మొట్టమొదటి కారణం ఎవరంటే ఆ పరమేశ్వరుడు. ఈశ్వరుడు మనకి జన్మ ఇచ్చాడు. అంతేకాకుండా ఈ విశ్వంలో ఉన్నవన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం. అంటే పరమేశ్వరుడు మనకు జన్మతో పాటు విద్య ఇచ్చాడు, విద్యతో పాటు ఆర్థిక బలం ఇచ్చాడు, ఈ ఆర్థిక బలంతో పెళ్ళి సంతానం ఇవన్నీ ఇచ్చాడు. ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం. అంటే మరి ఇది ఇచ్చింది ఎవరు అంటే ఎవరైనా అనుకోవచ్చు, నేను కష్టపడ్డానండి, నేను సంపాదించానండి అని అనొచ్చు. సరే, నువ్వు కష్టపడి విద్య రావచ్చు, నువ్వు కష్టపడితే ఆర్థిక బలం రావచ్చు, కానీ నీ జన్మకు కారణం 84 లక్షల జీవరాశులలో నిన్ను మానవుడిగా పుట్టించిన వ్యక్తి ఎవరంటే ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడికి ప్రతిరోజు నువ్వు దైవయజ్ఞం అని చెప్పి చేయాల్సిందే. దైవయజ్ఞం అంటే మళ్ళీ అనుమానం రావచ్చు, యజ్ఞం అంటే ఇవన్నీ కృతువులు ఉంటాయండి, అవన్నీ నేను చేయలేను కదా అంటారు. అది ఏది కాదు. 24 గంటలు మనకు అవకాశం ఉంటే 24 గంటలలో నువ్వు సమయాన్ని కేటాయించి మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే దైవయజ్ఞం. అంటే మనం ఏం చేస్తున్నాం, ఉదయం లేస్తున్నాం. ఉదయం లేచిన తర్వాత మనం అంటే సబ్కాన్షియస్లీ ఫస్ట్ మనం ఏం చేస్తాము, లేచిన వెంటనే మనం బాత్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసుకుంటాం, ఆ తర్వాత స్నానం చేస్తాం, ఆ తర్వాత ఆఫీస్కు పరిగెత్తడమో కాలేజ్కు వెళ్ళడమో చదువుకోవడమో చేస్తాం. అయితే ఈ సబ్కాన్షియస్ మైండ్లో నువ్వు డెవలప్ చేసుకోవాల్సిందంతా కూడా ఏంటంటే దైవయజ్ఞం. ఎప్పుడైతే స్నానం అయిపోతుందో నువ్వు ఆ పరమేశ్వరుడి కొరకు కృతజ్ఞపూర్వకంగా, నాకు ఈ జీవితం ఇచ్చావు దేవా, నువ్వు ఇవ్వడం వల్ల నేను అనుభవిస్తున్నాను అని చెప్పి ఆ పరమేశ్వరుడి దగ్గర కనీసం అరగంట. అంటే చాలామంది మాకు సమయం లేదండి అంటారు. సమయం ఉండదు, అందరికీ 24 గంటలే ఉంటుంది. మీరు అందులో కేటాయించుకోవాలి, నేను ఇప్పుడు ఈ సమయం ఉదయం 7 నుంచి 7:30 వరకు, 6:30 నుంచి 7 వరకు, లేదా అరగంటను 45 నిమిషాలు గంట సేపు ఏదైనా సరే ఆ పరమేశ్వరుడి దగ్గర కూర్చొని నువ్వు చేయాల్సిందంతా కూడా ఏంటిదంటే నువ్వు అర్చించు అతన్ని, ఆ స్వామిని అర్చించు. అర్చన అంటే ఏంటిదండి అంటాం,
అష్టోత్తరమా లేకపోతే త్రిసత్య లేకపోతే సహస్రనామమా అంటే కాదు. స్వామిలో ఉన్న గొప్పతనాన్ని నువ్వు అర్చించు, తనని కీర్తించు. అంటే నిన్నటి రోజు నీకు స్వామి ఏదో ఒక మంచి చేస్తాడు. ప్రతిరోజు ప్రతి మనిషికి ఈశ్వరుడు ఏదో చేస్తున్నాడు, దాన్ని కృతజ్ఞపూర్వకంగా భగవాన్ నీ వల్ల నేను ఇది ఈరోజు పొందగలిగాను, నీ వల్ల నేను అనుభవించగలుగుతున్నాను. అంటే మనకు చాలామందికి ఏంటంటే ప్రతిదీ మనం డబ్బుతో ముడిపెట్టుకొని ఉంటాం. నాకు ఇంతే సంపద ఉందండి, అవతల వ్యక్తికి ఉన్నంత లేదు కదా అన్న భావన వస్తుంది. అవతల వ్యక్తికి ఎందుకు ఆ సంపద ఉంది, నీకెందుకు లేదన్నది మనం తర్వాత అతిథి యజ్ఞంలో తెలుసుకుందాం. కానీ ఈశ్వరుడు అంటే మీరు చూడండి, అంటే అతి తక్కువగా ఒక ఉద్యోగం అంటే ఒక లేబర్గా పనిచేసే వ్యక్తికి అతనికి మధ్యాహ్నం ఆకలైతే ఏ చిన్న హోటల్కు పోయినా కానీ 20 రూపాయలకు భోజనం పెట్టే అవకాశం ఉంది. మనకు డబ్బు ఉందనుకోండి, ఇంకొద్ది పెద్ద హోటల్కి పోతే 100 రూపాయల భోజనం చేస్తున్నాం. ఇంకా డబ్బున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఇంకో పెద్ద హోటల్ పోతే 500 రూపాయల ఖరీదైన భోజనం చేస్తున్నాడు. కానీ ఈశ్వరుడు ఎవరిని కూడా ఉపవాసంతో ఉండనిస్తలేడు, అర్ధాకలతో ఉండనిస్తలేడు, ఏదో ఎక్కడో మనకు అవకాశం ఇస్తున్నాడు. మరి దానికి నువ్వు కృతజ్ఞత ఇలా చెప్తావు, ఈశ్వర నీ వల్లనే నేను పొందగలుగుతున్నాను, నువ్విచ్చిన ఈ శరీరంతో నేను ఇవన్నీ అనుభవించగలుగుతున్నాను అని భావనతోటి దైవయజ్ఞం ప్రతిరోజు చేయాల్సిందే. సరే మనం ఏమంటాము, మనం ప్రతిదానికి కూడా ఎక్స్క్యూజ్ చెప్పేటప్పుడు, అంటే ఒకరోజు ఆఫీస్లో అరగంట ముందు రమ్మన్నారు అనుకోండి, ఆఫీస్ పని ఉండి, లేదా మనం ఒక మన తెలిసిన బంధువులది వివాహం ఉంది, ఆఫీస్కు వెళ్తూ వెళ్తూ ఉదయం ముహూర్తం అయితే మనం ఆ రోజు ఏం చేస్తాం, పెళ్ళికి పోయేది ఉంది కదా అని చెప్పి దైవ ప్రార్థన ఆపేస్తాం. ప్రతిదానికి ఇవాళ ఆఫీస్కు తొందర వెళ్ళాలి కనుక నేను పూజ చేసుకోలేనంటాను. కానీ ఒక అరగంట ముందు గంట ముందు నేను లేచి ఆ ఈశ్వరుడికి కృతజ్ఞపూర్వకంగా శ్రద్ధగా నేను ఒక్కసారి ప్రార్థన చేస్తాననుకో, సరే మనం అనుకుందాం అసలే సమయం లేదని. కానీ మీరు ఒక బస్సులో వెళ్ళొచ్చు, లేదా ఒక స్కూటర్ పైన వెళ్ళొచ్చు, లేదా కారులో వెళ్ళొచ్చు. ఆ సమయంలో మీలో ఈ మననం ఉండాలి, ఆ రామచంద్రమూర్తి గురించి మాట్లాడుకుంటూ ఉండాలి, లేదా హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఏదో ఒకటి ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తూ నువ్వు ప్రయాణం చేయాలి. కానీ దానికి నాకు సమయం లేదు అని చెప్పి మాత్రం ఎప్పుడు కూడా మనం అనకూడదు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు మనకిచ్చిన అవకాశాన్ని మొట్టమొదటిది దైవయజ్ఞంతో మనం ప్రారంభించాలి. ఆ దైవయజ్ఞం చేయకుండా వెళ్తే ఏమవుతుందండి అనొచ్చు, బహుశా ఏమి కాకపోవచ్చు. ఎందుకంటే మనం ఒక్కరం ప్రార్థన చేస్తలేమని చెప్పేసి పరమేశ్వరుడికి ప్రపంచంలో ప్రార్థన చేయవాలని ఉంటారా, ఎంతోమంది ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు. అట్లా అని చెప్పి వీడు ప్రార్థన చేస్తలేడు, వీడు ప్రార్థన చేస్తున్నాడు, వీడికి కావాల్సిన ఇస్తాను వీడికి ఇవ్వనని అన్నాడు. ఎందుకంటే మనల్ని సృష్టించిన ఆ భగవంతుడు మనకు తల్లిదండ్రులతో సమానం కనుక తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎప్పుడు కూడా వ్యత్యాసంతో చూడరు. నువ్వు ప్రార్థించినకున్నా ప్రార్థించినా నిన్ను మాత్రం కాపాడుతాడు. ఆ కాపాడుతున్నాడన్న భావన కృతజ్ఞపూర్వకంగా మనం ఆ ఈశ్వరుణ్ణి మనం ఎప్పుడు ప్రార్థించాలి. అంటే చిన్న చిన్నవి ఉంటాయండి, ఇప్పుడు మనకు సమయం లేదు, ఏదో వెళ్తున్నాం, ఆఫీస్లో మీరు వెళ్ళారు, లంచ్ టైంలో మీరు భోజనం చేస్తుంటారు, ఆ భోజనం చేసేటప్పుడు మొదటి ముద్ద ఆ పరమేశ్వరుని ప్రార్థించి ఈశ్వర నువ్వు ఇవ్వడం వల్లనే నేను ఈరోజు భోజనం చేయగలుగుతున్నాను అన్న భావన ఉన్నదనుకోండి, అదే దైవయజ్ఞం అంటారు. తర్వాత వచ్చేదండి బ్రహ్మయజ్ఞం, దాన్నే వేదయజ్ఞం అంటారు. అంటే ప్రతిరోజు కూడా ప్రతి మనిషి ఈ వేదాన్ని చదవాలండి అంటారు. మరి వేదం చదవాలంటే మనకు అర్హత ఉందా అండి, సంస్కృతంలో ఉంటుంది నాకు వస్తుంది రాదు అంటారు. ఈ వేదం అనేది ఎలా ఉందంటే ఆ పరమేశ్వరుడి ఒక శ్వాస, పరమేశ్వరుడే వేదస్వరూపుడు అంటారు. ఆ శ్రీమన్నారాయణుని ఏమంటారంటే వేదస్వరూపుడు అంటారు. ఆ శ్రీమన్నారాయణుడి శ్వాస మనం కూడా చూడండి, మనకు శ్వాసతోటే మాట వస్తుంది, శ్వాస లేకుంటే మాట రాదు. ఈ శ్వాస ఏదైతే తన పలుకుగా వచ్చిందో అదే వేదం. మరి వేదం చదవాలంటే మన అందరికీ అర్హత ఉంటుంది ఉండదు. దానికి పెద్దలు ఏమన్నారంటే శృతి స్మృతి పురాణం శ్రేష్టాచారం అని చెప్పి 4 రకాలుగా చెప్పారు మనకు. అంటే ఈ శృతి అంటే ఏంటంటే వేదం, వేదం మన అందరికీ కూడా తెలుస్తుంది తెలియదు మనకు అర్హత లేదు. తర్వాత వచ్చేది ఏమంటే స్మృతి, అంటే స్మృతి అంటే ఏంటంటే ఆ వేదాలను ఒక జిస్టు మాదిరిగా, అంటే వేదం మనం ఏంటంటాం ఒక ఎస్సే రాస్తాం చిన్నగా, 1 పేజ్లో కొందరు రాస్తారు, 10 పేజెస్లో రాస్తారు, ఆ మాదిరిగా చూసుకున్నప్పుడు దాన్ని స్మృతి కింద గౌతమ మహర్షి రాస్తే గౌతమ స్మృతి అంటారు, మను మహర్షి రాస్తే మనుస్మృతి అంటారు. ఈ విధంగా ఆ స్మృతిలో నుంచి నేర్చుకోవాలి. ఏమండి స్మృతిలో నుంచి కూడా నేర్చుకునే అవకాశం మనకు లేదు.
తర్వాత వచ్చేది ఏంటిది? మనకు పురాణం. ఈ పురాణాలు అంటే ఏంటిదంటే, అంటే ఇతిహాసం అంటే ఇది నిజంగా జరిగింది, ఇది చరిత్ర కాదు, అంటే ఒక వ్యక్తి గురించి చెప్పేది కాదు. అందులో వేదం యొక్క సారాంశం ఉంటేనే అది పురాణం అంటారు. మరి పురాణాలు ఏవేంటారంటే 18 పురాణాలే కావచ్చు, భాగవతమే కావచ్చు, భారతమే కావచ్చు, రామాయణమే కావచ్చు. అందులో నుంచి ప్రతిరోజు కూడా ఒక అరగంట సమయం మనం ఇది చదవాల్సిందే. ఏమండి నాకు సమయం ఉండదండి అంటారు. నీకు సమయం, నువ్వు దాన్ని నీకున్న 24 గంటలలో ఆ సమయాన్ని నువ్వు కేటాయించాల్సిందే. సాయంకాలం వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచే రావచ్చు, వ్యాపారం నుంచే రావచ్చు, అరగంట సేపు, గంట సేపు నువ్వు తప్పనిసరిగా చేయాల్సింది ఏంటంటే భగవద్గీత చదవడమా, అది నీ శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది, భారతం చదవడమా, భాగవతమా, రామాయణమా, ఇవి చదవాల్సిందే. ఎందుకు చదవాలండి అని అంటారు. వ్యాస మహర్షికి ఏమి పని లేకుండా భారతం రాయలేదండి, పురాణాలు రాయలేదు. మరి తిరిగి వారికి నువ్వు కృతజ్ఞత పూర్వకంగా నువ్వు ఎలా ప్రార్థిస్తావు? వాల్మీకి మహర్షి మనకు రామాయణం ఇచ్చాడు, ఇప్పుడో త్రేతాయుగంలో. ఇన్ని యుగాలైనా కానీ అది మనకు ఒక దిక్సూచిగా ఉంది. అంటే ఒక కంపాస్ ఉందనుకోండి, ఆ కంపాస్ ఎప్పుడు కూడా నార్త్ డైరెక్షనే చూపెడుతుంది. ఆ కంపాస్ మాదిరిగా రామాయణం ఏంటిదంటే ఒక మనిషి అయి పుట్టినవాడు ఎలా ఉండాలి, రాముడి నుంచి నేర్చుకోవాలి. మరి రాముడి నుంచి నేర్చుకోవాలంటే మనకు ఎలా తెలుస్తుంది? నువ్వు ప్రతిరోజు కూడా చేయాల్సిందంతా కూడా ఏంటంటే ఈ పురాణాలన్నీ చదవడం మొదలుపెట్టాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఒక దారి చూపెడుతుంది. అంటే దాని నుంచి మనం నేర్చుకుంటాం, నేను ఈ విధంగా ఉండకూడదు, ఒక దుర్యోధనుడు మాదిరిగా ఉండకూడదు, ఒక అశ్వత్థామ మాదిరిగా ఉండకూడదు, ధర్మానికే పాటుబడి ధర్మరాజులాగా ఉండాలన్నది నేర్చుకుంటాం. లేదు, కర్ణుడు ఎంతో గొప్పవాడు కానీ ఆ సావాసం మంచిది కాదు, బ్యాడ్ కంపెనీ అంటాం కదా, అలాంటి కంపెనీలో ఉండడం వల్ల మంచి వాడైన కర్ణుడు కూడా ఆ నలుగురున్న దుష్ట చతుష్టంలో ఒకడుగా కీర్తింపబడ్డాడు. ఎన్నో గొప్ప పనులు చేశాడు కర్ణుడు, కానీ ఆ నలుగురిలో ఆ నలుగురు చెడ్డవాళ్ళలో ఒక చెడ్డవాడు కావడం వల్ల అతను అలా అయిపోయాడని తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా మనకు ఎలా తెలుస్తుంది అంటే మీరు తప్పనిసరిగా ఈ వేదయజ్ఞం అనే దాంట్లో, ఈ బ్రహ్మయజ్ఞం అనే దాంట్లో మనము శృతి స్మృతి మనం చేయలేం కనుక ఈ పురాణాలన్నీ మనం చదువుకోవాలి. సరే మళ్ళీ వచ్చేటప్పటికీ పురాణాలన్నీ అండి మాకు అది కూడా అవకాశం లేదు అంటే మనం ఒక పల్లెనే తీసుకోండి, ఒక గ్రామమే తీసుకోండి, ఒక కాలనీ తీసుకోండి, అందులో ఒక గొప్ప వ్యక్తులు ఉంటారు. అంటే ఇప్పుడు ఈ ధర్మంకు రిప్రజెంటేషన్ చేసేవాళ్ళు శిష్టాచారం అంటారు. లేదు, మన ఇంట్లోనే మన తాతగారు ఎలా ఉండేవారు, మన తాతగారు ఉదయం లేస్తూనే సంధ్యావందనం చేసుకునేవాడు, మన తాతగారు ఉదయం లేస్తూనే దైవ పూజ చేసుకునేవాడు అన్న భావనతోటి వాళ్ళ నుంచి అయినా మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకొని అవి మనం మన ఆచరణలో పెడితే మనం ఈ వేదయజ్ఞానికి, వేదయజ్ఞం చేసినంతగా మనం అలా చేస్తాం. అంతేగాని నాకు దేనికి సమయం లేదండి, దైవయజ్ఞానికి సమయం లేదు, నాకు బ్రహ్మయజ్ఞానికి సమయం లేదు అంటే మరి ఇంకా జీవితం దేనికి? అంటే 5 యజ్ఞాలలో మొట్టమొదటి ఇవి 2 వల్ల ఏమవుతుందంటే మనలో ఒక మార్పు అనేది వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం. ఏమనంటే ఇప్పుడు భీష్మాచార్యుడు ఉన్నాడు, భీష్మాచార్యుడిని మించిన వ్యక్తి లేరు. మరి భీష్ముడిలో ఉన్న గొప్పతనాలు ఏంటిది, భీష్ముడు ఎందుకు విష్ణు సహస్రనామం పఠించిండు అన్నది మనకు ఎప్పుడు తెలుస్తుంది? ఆ మహాభారతం అనేదే చదివితేనే. అంటే ఈ యజ్ఞంలో, యజ్ఞం అంటే ఏంది, చాలా కష్టంతో కూడుకున్నది అనుకుంటాం కదా. యజ్ఞం అంటే శ్రద్ధగా చేయాలి. ఇప్పుడు యజ్ఞంలో మనం ఎక్కడో చూస్తుంటాం ఋషులు యజ్ఞం చేసేటప్పుడు ఆ మంత్రోచ్చారణ ఏ విధంగా ఉంటుంది, ఏ మాత్రం తప్పు లేకుండా ఉంటుంది. అదేవిధంగా నువ్వు ఏ తప్పు చేయకుండా నువ్వు తప్పనిసరిగా చేయాల్సిందంతా కూడా ఏంటిదంటే ఈ పురాణాలు చదవడం. ఇవి చదవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ బ్రహ్మయజ్ఞం అనేది మనం పూర్తి చేసినాం. మీరు చెప్పిన విధంగా అంటే దైవనామ స్మరణ చేసుకోవడం వల్ల కూడా మనకు ఫలితం ఉంటుంది అలా చెప్పారు మీరు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఉండి ఇటువంటి యజ్ఞాలు కూడా ఉంటాయని తెలుసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. లేదండి, తెలుసుకోవాలి మనం. మీకు ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు అన్నట్టుగానే దైవయజ్ఞం అనుకోండి లేదా బ్రహ్మయజ్ఞం అనుకోండి, సమయం లేదనేది మాత్రం అది మనకు అది ఎక్స్క్యూజ్ కాకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా 24 గంటల సమయమే ఉంటుంది. ఆ సమయం నువ్వు కేటాయించాలి. నేను దైవయజ్ఞానికి సమయం కేటాయిస్తాను లేదా బ్రహ్మయజ్ఞానికి కేటాయిస్తాను అన్నప్పుడే నీకు ఈ యజ్ఞాలన్నీ చేయడానికి ఉంటుంది. అంటే నువ్వు ఒక దగ్గర కూర్చొని తపస్సు చేయమని అంటలేరు కదా. నీకు సమయం ఉంది, ఉదయం లేస్తూనే దైవయజ్ఞం చేయండి, సాయంకాలం వచ్చిన తర్వాత బ్రహ్మయజ్ఞం చేయండి అంటున్నారు. ఓకే అండి, ఇప్పటి వరకు 2 యజ్ఞాల గురించి వివరించారు, ఇంకా మిగిలిన యజ్ఞాల గురించి కూడా వివరిస్తారా? 3వ యజ్ఞం అండి, పితృయజ్ఞం.
పితృయజ్ఞం ఏంటంటే మొట్టమొదటిగా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, నా జన్మకు ఎవరు కారణం, నేను ఎలా పుట్టాను అంటే పితృల నుంచి వస్తున్నట్టుగా. మా ముత్తాత వల్ల మా తాత, తాత వల్ల నా తండ్రి, తండ్రి వల్ల నేను. తర్వాత ఏంటంటే పితృయజ్ఞం ఎందుకు చేయాలంటే ఒకటే ఒకటి మనం మనకు మనగా ఒక ప్రశ్న వేసుకోవాలి. మన శరీరంలో రక్తం ఉంటుంది, ఈ రక్తం ఎవరిచ్చారు, ఈ రక్తం ఎవరిచ్చారు, నా తండ్రి నుంచి నాకు వచ్చింది, నా తల్లి నుంచి నాకు వచ్చింది అంటే ఈ రక్తం వాళ్ళు ఇచ్చారు. అంతేకాకుండా ఈ రెండు యజ్ఞాల కన్నా కూడా ఈ మూడో యజ్ఞమైన పితృయజ్ఞము అంటే చాలామంది అసలు మీరు ఇంతకుముందు అన్నట్టుగా బిజీ లైఫ్లో అవి రెండు చేస్తలేమండి అంటున్నారు. దానికన్నా దారుణంగా ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ పితృయజ్ఞం అనేది ఎవరు చేయకపోవడం, పితృలను గౌరవించకపోవడం. పితృలు అంటే ఎవరు, తల్లి తండ్రి, తాత ముత్తాతలు వీళ్ళందరూ వస్తారు, నాయనమ్మ అమ్మమ్మ వీళ్ళందరూ. అయితే వాళ్ళ వల్లనే మనకి జన్మ వచ్చింది, వాళ్ళ వల్లనే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ మనము అనుభవించగలుగుతున్నాం. అంటే ఒక్క క్షణం ఆలోచించండి, మన తల్లి 9 మాసాలు మోసేటప్పుడు ఎన్ని కష్టాలు పడుతుంది, తాను పడే కష్టం ఎప్పుడైనా మనం ఆలోచించామా? అంటే ఎందు గురించి పితృయజ్ఞం చేయాలంటే ఆవిడ పడ్డ కష్టంలో నువ్వు ఏం చేస్తే తన రుణం తీర్చుకుంటావు. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా కాదు, వాస్తవంలో తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు 3వ నెలలో ఆ తల్లికి తినడానికి ఏది సహించదు, తిన్న ప్రతిదీ కూడా వాంతి చేసుకుంటుంది. మరి వాంతి చేసుకున్నప్పుడు మళ్ళీ తల్లి ఏం చేస్తుంది, వాంతి అయిన వెంటనే మళ్ళీ ఏదో తింటుంది, సహించదు, మళ్ళీ వాంతి చేసుకుంటుంది. ఎందు గురించి చేసుకుంటుంది ఎప్పుడన్నా మనం ఆలోచించామా? ఎందుకంటే నా కడుపులో బిడ్డ ఉన్నాడు, వాడికి శక్తి కొరకను తాను 4 సార్లు వాంతి చేసుకున్నా 4 సార్లు ఎంతో అంత తింటుంది. అదే ఉట్టి పరిస్థితుల్లో అంటే మామూలుగా ఉన్న సమయంలో మనమే చూడండి, తల్లి గర్భంతో లేదు, లేదా మగవాడు అనుకుందాం, వాడికి 4 వామిట్స్ అయిపోయేటప్పటికి ఏమంటాడు, ఇవాళ ఏం సహిస్తలేదండి, కొద్దిగా నీరు దాగి ఉంటాను, రేపటి వరకు నేను కొద్దిగా సెట్ అయిపోతుంది అనుకుంటాడు. కానీ తల్లి అలా అనుకోదు. ఎందు గురించి అంటే తన బిడ్డకు శక్తి రావాలి కనుక అన్నిసార్లు వాంతి చేస్తూ కూడా భోంచేయడానికి కారణము తల్లి. తల్లి ఒకవేళ అప్పుడు ఆ విధంగా లేకపోతే పుట్టే బిడ్డ ఆ తల్లి గర్భంలో ఉన్నవాడికి శక్తి ఎక్కడికెంచి వస్తుంది? అంతేకాకుండా ఆ 9 మాసాలు మోసి ఆ కనేటప్పుడు ఆ తల్లి పడే బాధను నువ్వు ఏమిచ్చి రుణం తీసుకుంటావు? అంటే మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటామండి అని వస్తుంది. అంటే మన తండ్రికి మన నాన్నమ్మ కావచ్చు, లేకపోతే మన తాతకు వాళ్ళ తల్లి కావచ్చు, మనకు మన అమ్మ కావచ్చు, ఏమిచ్చి రుణం తీర్చుకుంటామంటే మనం ఇచ్చిన ఏమి రుణం ఉండదు. ఆ రుణం ఏంటిదంటే ఆ తల్లిదండ్రులను మనం గౌరవించాలి. ఆ పితృయజ్ఞంలో మనం ఏం చేయాలంటే మనం ప్రతిరోజు కూడా ప్రతిరోజు మనం భోంచేసేటప్పుడు ఒక పిడికెడు ముద్ద మన పితృలను గుర్తు చేసుకొని ఆ గోడ పైన పెట్టామనుకోండి, కొన్ని కాకి రూపంలో వచ్చి మన పితృలు తింటారంటారు. అయితే ఇవన్నీ ఎందుకు చేయాలండి అంటారు. అంటే ఎందుకు చేయాలండి అంటే మనం చేయాల్సిన ఎందుకు చేయాలండి అంటే వారి వల్ల మనకి ఈ జన్మ వచ్చిందని చెప్పేసి. మరి ఇవన్నీ చేసిన దానికి ఏదైనా సైంటిఫిక్గా మనకు తెలుసా అండి అంటారు. ఒక ఉదాహరణ కాదండి, ఇది వాస్తవంలో జరిగింది. కురుక్షేత్ర సంగ్రమం అంతా అయిపోయింది, కర్ణుడు చనిపోయాడు. కర్ణుడు చనిపోయాక కర్ణుడు తాను చేసిన మంచి పనులకు స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆకలి వేస్తుంది, ప్రేతాత్మకు కూడా ఆకలి వేస్తుంది. అంతేకాకుండా చనిపోయిన వెంటనే ఒక ఆత్మ వెంటనే పైకి వెళ్ళిపోదు, ఒక 10 రోజుల పైన ఇక్కడే ఉంటుంది. అందుగురించి మనకు 10 రోజుల కర్మ అంటారు చూడండి, 12 రోజుల కర్మ అని. ఆత్మ చూస్తుంటుంది నా సంతానం నా కొరకేమైనా చేస్తున్నారా లేదా అని చెప్పేసి. అంటే ఆ 12 రోజులు చేయాల్సిన కార్యక్రమాలు చేయలేదనుకో ఆ ఆత్మ ఘోషపడుతుంది, ఇట్లాంటి వాడికి నేను జన్మించానారా అని చెప్పేసి. ఎప్పుడైతే కర్ణుడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆకలి వేసేటప్పటికీ అప్పుడు అడిగి దేవతలను అడిగాడంట, నాకు ఆకలి వేస్తుందంటే చూడయ్యా నువ్వు తిను అన్నారంట. ఎక్కడ చూడని పెద్ద బంగారు కొండలు ఉన్నాయంట, చిన్న చిన్న బంగారు కొండలు, పెద్ద బంగారు కొండలు ఉన్నాయంట. కర్ణుడు అడిగిండంట, నేను ఈ బంగారు కొండని ఎలా తినగలుగుతాను అని చెప్పేసి. అంటే అప్పుడు ఏమన్నారంటే, నువ్వు ఎప్పుడు దానము బంగారమే చేశావు కనుక నువ్వు ఈ బంగారమే తినాలి అంటారంట. అయ్యో మరి ఎట్లా అంటే, నువ్వు ఎప్పుడు అన్నదానం చేయలేదు కనుక నువ్వు బంగారం తినాలన్నారంట. అంటే అప్పుడు మరి నాకెట్లా, నాకు ఈ జీవితం ఎట్లా, నాకు ఈ ఆకలితో నేను ఇదైపోవాలా నా ఆత్మ అని. అప్పుడు ఏమన్నారంటే, నా పుణ్యం అంతా తీసుకోండి, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను భూలోకానికి వెళ్ళి నేను అన్నదానం చేసి వస్తానంటాడంట. అంటే అప్పుడు ఏం చేశారంటే దేవతలు కర్ణుడికి
ఒక పక్షం రోజుల అవకాశం ఇస్తానారంట. అంటే 15 రోజులు, 15 రోజులు తను కురుక్షేత్రంలో వచ్చి ఆ 15 రోజులు అంత పితృ కార్యక్రమంలో తన స్నేహితుడు దుర్యోధనుడు చనిపోయాడు, భీష్మాచార్యుడు చనిపోయాడు, ద్రోణుడు చనిపోయాడు, వాళ్ళ పేరు మీద ప్రతిరోజు అన్నదానం చేస్తూ పోయాడంట. దాన్ని ఏమంటారంటే మాలయపక్ష రోజులు అంటారు. ఇప్పుడు చూడండి, మాలయపక్ష రోజులలో పితృ కార్యక్రమాలు చేయాలంటారు. ఆ మాలయపక్ష రోజులు చేసి కర్ణుడు చేశాడు గనక మనందరికీ కూడా ఏమంటే పితృ కార్యక్రమము మర్చిపోకుండా ఆ మాలయపక్ష రోజులలో చేయాలంటారు. అంటే రోజు అవకాశం లేదనుకోండి, అప్పుడన్నా చేయండి అంటారు. రోజు ఎందుకు అవకాశం లేదండి? మనం తినేటప్పుడు ఇంతకుముందు కన్నా అనుకున్నట్టుగా ఒక ముద్ద తీసుకొని ఈశ్వర నువ్వు ఇయ్యడం వల్ల నేను తింటున్నానని చెప్పి మనం ఏదైతే అన్నం ముద్ద తింటున్నామో అదేవిధంగా ఒక ముద్ద తీసుకొని తాత లేకుంటే ముత్తాత వాళ్ళని గుర్తు చేసుకొని మీ వల్ల నాకు ఈ శరీరం వచ్చింది, మీ వల్ల నాకు ఈ అనుభవించడానికి ఇన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పి ఓ గోడ మీద పెడితే అది పితృ కార్యక్రమం అవుతుంది. అయితే ఈ మాలయపక్ష రోజులే కావచ్చండి, లేకుంటే శ్రాద్ధం రోజులల్లో కావచ్చు. శ్రాద్ధం అన్న పేరు ఎందుకు వచ్చింది? పితృల కొరకు శ్రద్ధగా చేయాలి. అంటే నువ్వు ఏది తింటావో అది ప్రతి సంవత్సరం వాళ్లకు వాళ్ళ తిథి రోజు ఆ శ్రాద్ధం పెట్టండి అన్నారు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఈ శ్రాద్ధం పెట్టడానికి మాకు అవకాశం లేదండి, శ్రాద్ధం పెట్టడానికి నాకు ఖర్చు అవుతుందని అనుకుంటారు. ఆ శ్రాద్ధం పెట్టడానికి ఖర్చు కాదు. ఎందు గురించి కాదనంటే రామాయణంలో మనకు చెప్పారు, రామచంద్రమూర్తికి ఎప్పుడైతే దశరథ మహారాజు చనిపోయాడంటే రేగి పండ్లతోటి గారపిండితోటి తను శ్రాద్ధం పెట్టాడు. ఏంటంటే నేనేమి తింటానో అదే పెడుతున్నాను తండ్రి అన్నాడు. మనం కూడా ఏంటిదో అంటే మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిందంతా కూడా ఏంటిదో అంటే మనం ఇది మనం తినేది ఏ వస్తువైనా సరే ఆ శ్రాద్ధం రోజు తండ్రి నా దగ్గర ఉన్న సంపద ఇంతే, ఇది నీకు పెడుతున్నానని చెప్పేసి మనం ఆ శ్రాద్ధ కర్మలు చేయాలి. మనం తెలుసుకుంటున్న ఈ పంచమహాయజ్ఞాలలో ఇప్పుడు మనం పితృయజ్ఞం గురించి కొద్దిగా తెలుసుకున్నాము. ఈ తర్వాత పితృయజ్ఞంలో మిగిలిన భాగం కానివ్వండి, లేదా అతిథి యజ్ఞము, భూత యజ్ఞం తర్వాత తెలుసుకుందాం. మనం చూసారు కదా పంచమహాయజ్ఞాల్లో 2 యజ్ఞాల గురించి ఇవాళ కార్యక్రమంలో తెలుసుకున్నాం. మిగిలిన వాటి గురించి నెక్స్ట్ కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. తత్వలోకం.